తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కంచెల శ్రీకాంత్ విజయానికి కృషి చేసిన యువతను తిరుపతి జిల్లా సూలూరుపేట టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం శాలువాలతో సత్కరించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల టీడీపీ నాయకులు కార్యకర్తలతో అభినందన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నెలవల మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి పట్టభద్రులు ప్రాణం పోశారని కొనియాడారు. తమ అధ్యక్షుడు చంద్రబాబుతో ఉపాధి వస్తుందని యువత నమ్మారని తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కంచెర్ల శ్రీకాంత్ గెలుపుకు కృషి చేసి ప్రతి ఓటర్కి పాదాభివందనం చేస్తున్నామన్నారు. నేరస్తుల ఢిల్లీ టూర్లు చేస్తున్న సీఎం జగన్ రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శించారు. నాయుడుపేట పట్టణాధ్యక్షుడు కందల కృష్ణారెడ్డి మాట్లాడుతూ తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి కంచెర్ల శ్రీకాంత్ గెలుపుకు కృషి చేసిన ప్రతి కార్యకర్తకు అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. టీడీపీ ఎస్సీసెల్ నాయకులు గంగాప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను పట్టభద్రులు ఓటుతో గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో స్థానిక టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చంద్రబాబు గారి నాయకత్వంలో అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కంచెర్ల శ్రీకాంత్ గారికి వాళ్ళ అమూలమైన ఓటు చేశారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య శ్రీకాంత్ గారి విజయంలో సూలూరుపేట నియోజకవర్గం గణనీయమైన పాత్ర పోషించిందని చెప్పని మేము భావిస్తున్నాం. యువతకి ఈ రాష్ట్రంలో ఒక చంద్రబాబు నాయుడు గారు ఒకరే ఉపాధి అవకాశాలు ఆయన ఆధ్వర్యంలో అయితే జరుగుతుంది. కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పని నిరుద్యోగ యువత ఆలోచించింది. కాబట్టి ఈరోజు ఈ యొక్క ఎన్నికలు మాకు నిజాన్ని చెప్పారు. తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం. వాళ్ళకి మేము ఎప్పుడు కూడా ఉండబడి ఉంటాం. పోటీసారు వాళ్ళందరికీ కూడా మా పార్టీ తరఫున పాదాలు వందనాలు చేస్తున్నాను. వాళ్ళ పాదాలకు కూడా మొక్కాల్సిన అవసరం ఏదైనా ఉంది. ఎంతమంతా కూడా జరిగినట్టే ఎన్నిక. ఇప్పుడు ఈరోజు స్పష్టమైనటువంటి మెజార్టీ ఇచ్చారు. దీని అర్థం ఈ ప్రభుత్వం మీద నమ్మకం పోయింది. దీన్ని రెఫరెండంగా తీసుకుంటామని చెప్పి వాళ్ళే చెప్పారు. ఉత్తరాంధ్రలో రెఫరెండంగా తీసుకుంటే మీ ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం లేదు. మాట వస్తే ఢిల్లీ అసెంబ్లీ జరుగుతూ ఉంటే ఢిల్లీకి వెళ్ళారు. దేనికి వెళ్ళారు మీకు అందరికి తెలుసు. మరి ఇలాంటి వ్యక్తి హత్యలు చేసిన వాళ్ళని కాపాడుకోవాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఆయనకి లేదు. ఈ రోజు వరకు జీతాలు ఇవ్వలేదు మిత్రులారా. ఈరోజు తేదీ 18 ఉపాధ్యాయులు ఉపాధ్యులకి తగరాదు పెట్టారు. మరి వాళ్ళ ఓట్లు కొనుగోలు చేశారు, వాళ్ళని బెదిరించారు. ఇన్ని చేసుకొని మళ్ళీ వాళ్ళ పాత ప్రయోగాల్ని రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం చేసుకోవాలనే ప్రయత్నం కూడా చేశారు. 24 ఎన్నికలోను ఆ ఫైనల్ ఎన్నికలో కూడా మీరందరూ కూడా ఈ ఉత్సాహంతోనే ఈ కమిట్మెంట్ తోనే పనిచేస్తారని, నెలవ సుబ్రహ్మణ్యం గారికి అఖండ విజయాన్ని చేకూరుస్తారని చేసిన తెలుగుదేశం పార్టీ నా సోదర సమానులు అధ్యక్షులు, ప్రెస్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు మరియు కార్యకర్తలు ప్రాణాలకు ఓడి ఏమైతే అయిందని ఎలక్షన్ లో మొట్టమొదటిసారి బయట వచ్చారు. రావడం కూడా మీరందరూ చూశారు, బూతుల దగ్గర ఎలా ఉంది, స్పందన ఎలా ఉంది, కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేశారు. వాళ్ళందరికీ నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో పట్టభద్రులు ఈ ప్రభుత్వానికి సైన్యం తీర్పుచ్చారు. ఈ ప్రభుత్వం చేసిన అరాచక పాలనకు, నిసంబద్ధ పాలనకు అంతం పాలన ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఉన్న పట్టభద్రులు మొత్తం కూడా ఏకమయ్యి ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ బలపరిచిన శ్రీకాంత్ గారిని, చిరంజీవి గారిని మరియు మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని వీడుకుందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు. కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబాసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయ్ గా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, నెల్లూర్.